వెల్కమ్ టు హైకో ప్రాపర్టీ సర్వీసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపల్లిలో ఉందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. అలాగే నార్త్ సైడ్ కూడా రోడ్డు ఉన్నది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ప్లస్ ఒక షట్టర్ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఈ నార్త్ సైడ్ ఎంట్రన్స్లో ఉంటుందండి ఈ షట్టర్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది హాలు చాలా విశాలంగా ఉన్నది. మరియు మనకి టీవీ యూనిట్ కూడా ఇన్బిల్ట్గా మనకి వర్క్లోనే ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాల్ అండి. సో డైనింగ్ హాల్లో వచ్చేసి మనకి సెల్ఫ్లు కానివ్వండి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కిచెన్, ఇది ఓపెన్ కిచెన్గా ఇచ్చారండి. అందులో కూడా మనకు అన్ని సెల్ఫ్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో పక్కనే మీరు నోటీస్ చేసినట్టయితే దేవుడు మందిరం కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ అండి. తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇందులో కూడా మనకి నీట్గా సెల్ఫ్లన్నీ అయితే రెడీగా ఉన్నాయి. సో పెయింట్ వర్క్ అయితే వర్క్ జరుగుతున్నది. మార్బల్ విషయానికి వస్తే మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి మార్బల్స్ అయితే. సో మంచి మార్బల్ వేశారని చెప్పాలి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకి షట్టర్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి హాల్ వచ్చేసి చాలా విశాలంగా వచ్చిందండి. టీవీ యూనిట్ కానివ్వండి, మనకు డైనింగ్ ఏరియా కానివ్వండి, కిచెన్ కానివ్వండి, చాలా విశాలంగా వచ్చాయి. సో ఈ ప్రాపర్టీ గురించి చెప్పాలంటే మనకి పోచారంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఏవి ఉన్నాయో, ఇన్ఫోసిస్ కానివ్వండి, జెన్ ప్యాక్ కానివ్వండి, నియరెస్ట్ ప్లేస్ అనమాట. ఓన్లీ జస్ట్ 5 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఉన్నాయన్నమాట. స్కూల్స్ వచ్చేసరికి జూబ్లీ పబ్లిక్ స్కూల్, శాంతినికేతన్ హై స్కూల్ అండ్ రాక్ వుడ్, గట్కేజర్లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి సరౌండింగ్ 5 కిలోమీటర్ లోపల ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి శ్రీనిధి కాలేజ్ అయితే మనకు చాలా దగ్గరలో ఉంటుందండి. సరే రైల్వే స్టేషన్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండ్ గట్కేశ్వర్ రైల్వే స్టేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, నియర్ బై 5 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి 2 BHK వచ్చింది. ఇందులో వచ్చేసి మనకి కామన్గా ఒక బాత్రూమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది సేమ్ కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉన్నదో సేమ్ అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెల్ఫీ కానివ్వండి, ఇవన్నీ నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రూఫింగ్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి. సో ఇది బాత్రూమ్ కూడా చూడవచ్చు. సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇందులో అయితే బెడ్రూమ్ బాత్రూమ్ అయితే లేదండి, జస్ట్ ఓన్లీ చిల్డ్రన్ రూమ్ మాత్రం ఉన్నది. సెల్ఫ్లు ఇవి ఉన్నాయి. సో బెడ్రూమ్ వచ్చేసి కామన్ బాత్రూమ్గానే ఇవ్వడం జరిగింది, ఇన్బిల్ట్ అయితే లేదు. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి ఈ ఇస్మాయిల్ ఖాన్ కూడా చెప్పాం కాబట్టి, ఇస్మాయిల్ ఖాన్ కూడా వచ్చేసి మనకి చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. ఈ ప్రాపర్టీ యొక్క కాస్ట్ వచ్చేసి 10 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. సో మొత్తం మీద అయితే ఇది 2500 SFT వస్తుందండి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి. మీరు ఇప్పుడు మనం టెరాస్ మీదకి వెళ్దాం అంటే టెరాస్ మీద వచ్చేసి మనకు రైన్ వాటర్ వస్తుంది అనే ఒక ఉంటుంది కాబట్టి ఆ రైన్ వాటర్ రాకుండా వారి పైన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆ ప్రాబ్లం అయితే లేదు. మీకు ఇప్పుడు టెరాస్ మీద ఉన్న చూపించడానికి పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి టెరాస్ పైకి చూసారంటే మీరు చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ మీద కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ అని చూడవచ్చు. ప్రాపర్టీ ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి. సో మీరు ఆ లాంగ్లో చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇన్ఫోసిస్ బిల్డింగ్ అండి. ఇది మనకు 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది. అలాగే మనకి ఇటు సైడ్ చూసారనుకోండి అది జెన్ ప్యాక్ ఆఫీస్ అండి. ఇది కూడా 5 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు ఉన్నాయని అనమాట. ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, శ్రీనిధి కాలేజీ ఉన్నది. ఇంకా చాలా దగ్గరలో వచ్చేసి చాలా కాలేజెస్ మనకు సరౌండింగ్లోనే ఉన్నాయన్నమాట. 5 ఆర్ 6 కిలోమీటర్స్ స్టేషన్ ఉన్నాయి. చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్
హైకో ప్రాపర్టీ సర్వీసెస్. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే మాకు కాల్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.